हाई हेलो नमस्ते मेरे चूस्तुन्ने विलेज विन चैनल फ्रेंड्स एला उन्नारू बागुन्नारा फ्रेंड्स इप्पुडु मनं चूडबोये ऊरु कोंडपाटूरु अने ग्रामं अंडी ओके मनकि ऊरु स्टार्टिंग लो उन्नां ओक वैपु ओके ऊरु लोपलिकि वेल्दां ऊरु एला उंदो चूद्दां रंडी मनकि मैक्सिमम एरियालो ओक टेंपुल फेमस टेंपुल ओकटि उंदंडी ఈ ఊర్లో చేసి కొండపాటూరు పోర్లేరమ్మ తల్లి గుడి అనేది ఉంది మాక్సిమం మనకు ఐడియా లేదు ఊర్ లోపలికి వెళ్దాం ఆ గుడి ప్లస్ మనకు ఊరు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఓకే స్టార్టింగ్ లో అయితే మనకి కొన్ని కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి మనకి ఇది ఒక సెంటర్ కావచ్చు బహుశా ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఒకటి కనిపిస్తుంది మాక్సిమం సెంటర్స్లోనే అలాంటి విగ్రహాలు పెడతారు కాబట్టి ఒక సెంటర్ కావచ్చు ఊరైతే చాలా బాగుందండి ఎందుకంటే మనకి డెవలప్మెంట్ కూడా బాగానే వచ్చింది హౌసెస్ అనేవి చాలా చక్కగా అనిపిస్తున్నాయి మనకి మాక్సిమం కొబ్బరి చెట్లు అరటి చెట్లు అనేది చాలా ఫేమస్ అండి మనకి పల్లెటూర్లకి కాబట్టి మనకి అదిగుండి మనకి చూస్తున్నారు కదా మనకి రైట్ సైడ్ ఒక టెంపుల్ ఒకటి కనిపిస్తుంది అది చర్చ్ అండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి రోడ్డుకు రెండు వైపుల గ్రీనరీ అనేది చాలా సూపర్గా ఉంది పల్లెటూర్లు అంటేనే గ్రీనరీ కాబట్టి ఇంక చెప్పాల్సిన పని లేదు పల్లెటూర్లకు సంబంధించి ఫ్రెండ్స్ మనకి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనకి అచ్చంగా పల్లెటూర్లు మాత్రమే తీయడం జరుగుతుంది మన ఛానల్లో ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో పల్లెటూర్లు బహుశా కనిపించవు ఎందుకంటే డెవలప్మెంట్ అనే పేరుతో ప్రతి గ్రామం కూడా ఒక సిటీలాగా తయారవుతుంది సిటీ ఒక మనకి నెక్స్ట్ టైము ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత ఈ గ్రీనరీ అనేది మనం చూడలేం ఈ చెట్లు ఈ కొబ్బరి చెట్లు కానీ వేప చెట్లు కానీ ఈ జామ చెట్లు కానీ ఇలా పల్లెటూరులో ఉన్న ప్రతి చెట్లు అనేది మనం భవిష్యత్తులో చూడలేము అన్నీ బిల్డింగ్స్ అయిపోతాయి ఒక సిటీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రతి గ్రామం కాబట్టి ఇలాంటి పల్లెటూర్లు ప్రత్యేకంగా తీసి వీడియోస్గా పెట్టడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మన గ్రామం ఇలా ఉందనేది మనం చూసుకోవచ్చు ఓకే అండి చూస్తున్నారు కదా మనకి ఇదిగోండి మనకి రైట్ సైడ్ ఒక పూరిళ్ళు అనేది కానొస్తుంది బై నెక్స్ట్ మనకి పెంకుటిళ్ళు కూడా కానొస్తున్నాయి ఈ పెంకుటిళ్ళు పూరిళ్ళు రేకుల షెడ్లు అనేవి మ్యాక్సిమం మనకి కొన్ని సంవత్సరాల తర్వాత కనపడకపోవచ్చు బహుశా ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం వారికంటే బాగా ఇళ్ళు అనేది కట్టుకోవాలనే ఉద్దేశంతో 1 బై 1 బిల్డింగ్స్ అనేవి పడిపోతున్నాయి కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఇవి కానరాకపోవచ్చు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రతి వీడియో చూడండి ప్రతి గ్రామం ఎలా ఉందో చూడండి ప్రతి వీడియోకి ఒక కామెంట్ పెట్టండి ఎందుకంటే ఊరు ఎలా ఉందనేది మనకి చెప్పండి ఖచ్చితంగా ఓకే అండి చూస్తున్నారు కదండి మనకి మాక్సిమం ఇప్పుడే ఒక సిటీ ఎలా ఉండిద్దో అలా తయారైపోయింది ఎదురుగా ఒక బిల్డింగ్ చూడండి చాలా చాలా సూపర్గా ఉంది ఎవరిదో కానీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఇది ఒక సెంటర్ అట్టుకుంటుంది బహుశా అదిగోండి మనకి ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు ఒకటి కనిపిస్తుంది చాలా పెద్ద చెట్టు ఓకే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక టెంపుల్ కానొస్తుంది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా ఒక టెంపుల్ కానొస్తుంది కాకపోతే ఆ టెంపుల్ అనేది కొంచెం బాగా ఓల్డ్ టెంపుల్ లాగా ఉంది కొంచెం పాడుబడిపోయింది ఓకే అండి మనకు వచ్చేసి ఈ రైట్ సైడ్ కనిపించేది బహుశా స్కూల్ లాగా ఉందండి ఓకే ఖచ్చితంగా అది స్కూలే ప్లస్ మనకి ఆ స్కూల్ లోపల చూడండి చెట్లు కొబ్బరి చెట్లు కానీ అలా మంచి బాగా నాటడం జరిగింది అదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ 1 బై 1 చాలా చక్కగా ఉన్నాయి అలాగే రైట్ సైడ్ కూడా అలానే ఉన్నాయి బిల్డింగ్స్ అదిగోండి ఎదురుగా ఒక బిల్డింగ్ కానొస్తుంది చాలా సూపర్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మంచి డిజైన్తో ఏది ఏమైనా కొన్ని సంవత్సరాల తర్వాత మనం పల్లెటూర్లు అనేది
వెళితే ఖచ్చితంగా అది సిటీలానే ఉండేది తప్ప పల్లెటూరులా కనపడదు. అన్ని బిల్డింగ్స్గా మారిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇదొక అదేనండి, మీకు ఇందాక చెప్పాను కదండి, కొండపా టూరు పోలేరమ్మ తల్లి తిరణాల చేస్తారు ఇక్కడ బాగా, ఒక టెంపుల్ ఉందని చెప్పేసాను కదండి, ఇదే అండి ఏరియా. మ్యాక్సిమం కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇంకా గ్రాండ్గా బాగా జరిగేది, చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరు రావటం జరిగేది, చాలా బాగా జరిగాయండి తిరణాళ్ళు అయితే. ప్రభలు కట్టడం కానీ, ఆ చుట్టుపక్కల నుంచి జనాలు రావటం కానీ, బహుశా ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ ఇంతకు ముందులా కాకుండా కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. ఓకే అండి, ఇదిగోండి మనకి ఇదేనండి టెంపుల్, శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం కొండపాటూరు. అదేనండి మనకి ఏరియా మొత్తం ఆ తిరణాళ్ళు జరిగినప్పుడు జనసంద్రంలాగా మారిపోతుంది మ్యాక్సిమం. ఓకే, అదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఓకే, మనకి ఆ ఊరు చెరువు అండి అది, మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది మనకి ఊరు చెరువు కట్ట గట్టు అంటారు. ప్లస్ ఈ చెరువు గట్టున మనం వెళుతున్నాం ఊరు లోపల గుండా వచ్చేసి, ఇటువైపు కూడా ఎలా ఉంది ఏరియా అనేది చూపించాలనే ఉద్దేశంతో. అదిగోండి పెద్దవాళ్ళు చెరువు గట్టు మీద ప్రశాంతంగా కూర్చున్నారు. ఇది ఒక సెంటర్ అండి, ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, ఇక్కడ టేబుల్స్ వేసి ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చున్నారు. బహుశా ఇది ఒక బస్ షెల్టర్ కావచ్చు. లెఫ్ట్ సైడ్ చెరువు గట్టు, అదిగోండి మనకి ప్రతి పల్లెటూరుకి ఇది ఒక ఫేమస్ అండి, చెరువు గట్టు మీద ఇలా ఒక టెంపులో లేకపోతే ఇలా చేసేసి ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేస్తారు. ఓకే అండి, మ్యాక్సిమం ఊరైతే చాలా సూపర్గా ఉందండి. ఓకే, మనకి రైట్ సైడ్ ఒక హౌసెస్ అనేది కానొస్తుంది. మ్యాక్సిమం ఊరైతే అయిపోయిందండి, ఎడన్ అడపాదడప ఒకటే లాస్ట్కి వచ్చేసాం ఆ హౌసెస్ కూడా. ఓకే అండి, ఇంకా మనం ఊరు ఎండింగ్లో ఉన్నాం. ఓకే, మన వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి అద్భుతమైన మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలానే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఎలా ఉన్నాయని ఒక కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.